हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल जूनियर असिस्टेंट की संबंधी टोटल वैकेंसीज 18 अयिते उंडडं जरिगिंदी अंदुलो अनरिजर्व की 10 ओबीसी की 4 एससी 2 एसटी 1 ईडब्ल्यूएस 1 की संबंधी सैलरी पे लेवल 3 प्रकार अयिते इव्वडं जरुगुतुंदी ई उद्योगालकु संबंधिंचिन डीटेल इनफर्मेशन एला अप्लाई चेसुकोवाली पूर्ति विवरालु चेप्तानु वीडियो चिवरि दाका चूडंडी वीडियो चूसे प्रति ओक्करु ओक चिन्न लाइक चेयंडी चाला मंदी जॉब वीडियो चूसर यानी चाल तक मंद वीडियो लाइक वीडियो लाइक सपोर्ट एंकरेज इंका एवरना मन चैनल सब्सक्राइब लेटेस्ट जॉब अपडेट्स कोसम वेंटने सब्सक्राइब सो इक मन को ऑफिशियल नोटिफिकेशन रिलीज़ जरिगिंदे सो दी संबंधी इकड़ नॉन टीचिंग पोस्ट सो इंडियन नेशनल प्रती उद्योग संबंधी अप्लाई चेसुकोवच्चु सो पे लेवल 3 प्रकार सैलरी अयिते इव्वडं जरुगुतुंदि अप्लाई चेसुकोवडानिकि चिवरी तेदी ई नेल 17वा तेदी चिवरी तेदी ఆల్రెడీ అప్లై డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది మీకు ఆఫీషియల్ అప్లై డేట్ అనే అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను నోటిఫికేషన్ పిడిఎఫ్ కూడా ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడ నుండి వచ్చింది అని చూసుకుంటే ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీనగర్ లో ఉందో అక్కడ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆఫీషియల్ గా దీనికి సంబంధించి మనం ఆన్లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లోనే ఫీస్ కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది పే లెవెల్ 3 ప్రకారం వీటికి సంబంధించిన సాలరీ స్టార్టింగ్ లో మీకు 30,000 దాకా అయితే రావడం జరుగుతుంది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సీనియర్ సెకండరీ అంటే 10+2 ఇంటర్మీడియట్ గాని ఐటీఏ గాని ఎటువంటి ఏదైనా కూడా చేసింటే అప్లై చేసుకోవచ్చు ఏ ఇంటర్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు ఐటీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే పెట్టండి కంప్యూటర్స్ నాలెడ్జ్ లేకపోతే అవసరం అయితే లేదు ఏజ్ చూసుకుంటే అప్ టు 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్లకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేయడం జరిగింది సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లై లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎలా అప్లై చేస్తానో కూడా చెప్తాను 17th జూన్ వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ లో ఫీస్ పే చేయడానికి కూడా ఆ డేటే మనకు లాస్ట్ డేట్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కి ఎటువంటి ఫీస్ అయితే లేదు గానీ మిగతా అందరికీ కూడా 1000 రూపాయలు ఫీస్ అయితే ఉంది ఫీస్ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ మాత్రం ఎటువంటి ఫీస్ పే చేయాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళైతే ఫీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత 1 ఇయర్ పాటు ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ లో అయితే ఉంటారు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు ఎక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అని చూసుకుంటే మనకు ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ ఉందో సో అక్కడైతే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వీటికి సంబంధించి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అలాగే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఆఫీషియల్ వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్ డేట్ కూడా మనకు ఇంటిమేషన్ అయితే ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇప్పుడు అయితే చూద్దాము ఆఫీషియల్ సైట్ అయితే ఇది అప్లై చేయడానికి ఓపెన్ చేస్తాను ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఏ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది మనకు ఇక్కడ ఒకే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి జూనియర్ అసిస్టెంట్ అని ఉంటుంది అప్లై అనే ఆప్షన్ ఉంటుంది నోటిఫికేషన్ పిడిఎఫ్ కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అప్లై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్లై మీద క్లిక్ చేస్తానే స్టెప్ 1 చెప్పి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఏదైతే మనము అప్లై అని చెప్పి మీకు ప్లే బటన్ ఆప్షన్ కనిపిస్తుందో గ్రీన్ కలర్ గా దాని మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టెప్ 1 ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు స్పెషలైజేషన్ అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ అని చెప్పినా పర్వాలేదు తర్వాత టైటిల్ మిస్టర్ అని చెప్పేటండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏజ్ జెండరు మదర్ నేము ఫాదర్ నేము డీటెయిల్స్ మదర్ ఆక్యుపేషను ఫాదర్ ఆక్యుపేషను మ్యారేజ్ అయ్యింటే హస్బెండ్ నేము సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ ఏది వస్తుంది తర్వాత ఎక్స్ సర్వీస్ మెనా కాదా నేషనాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను కమ్యూనికేషను కమ్యూనికేషన్ అడ్రస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది పాస్వర్డ్ ఒకటి మీరే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది రీటైప్ పాస్వర్డ్ అంటే ఇదే పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా పెట్టుకోండి సో ఇవన్నీ కూడా స్టెప్ 1 ఇదన్నీ ఫిల్ చేసి మీరు ఏదైతే కంప్లీట్ చేసుకుంటారో దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్ సైట్లోకి వచ్చి మీకు నోటిఫికేషన్లో కూడా రెడ్ మార్క్లో ఇక్కడ కనిపిస్తుంది అప్లై లింక్ అనేది దాని మీద క్లిక్ చేస్తేనే మనకు ఓపెన్ అవుతుంది సైట్ అనేది సైట్ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు ఉండే వాళ్ళు ఫీజు పే చేయాలి ఫీజు లేని వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అప్లై మీద క్లిక్ చేసి ఫస్ట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ లాగిన్ ఐడి అనేది మీ ఈమెయిల్ ఐడినే ఉంటుంది
सो दा तो अलागे पासवर्ड पेट्टुकुंटाम काबट्टी आ पासवर्ड तो लागिन अवुतामु अप्लाई चेसुकुंटामु सो ई विधंगा अप्लाई चेसुकोंडि एदैना डौट्स उंटे कामेंट चेयंडि ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు డీటెయిల్డ్ గా మనకు స్టెప్స్ కూడా ఇచ్చారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా దాన్ని చదువుకున్నా కూడా సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థాంక్యూ